1927వ సంవత్సరంలో కంచి స్వామి ప్రతివాద భయంకర సింహాసనాధీశ ఆనందాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కోయలలో బహు ముచ్చటైన వేడుకలు జ్యేష్ఠాభిషేకం జ్యేష్ఠహోమం ఆ క్రతువును చేసిన వారికే కాదు చూసిన వారికి కొండంత పుణ్యఫలం ఈ ముంబై వెంకటేశ్వరునికి తిరుమల తిరుపతిలో వలె పాంచరాత్రాగమ శాస్త్రయుక్తంగా పూజాది క్రతువులు నిర్వహిస్తుంటారు ప్రతిరోజూ ఓ ఉత్సవంలా గుడి కార్యక్రమాలు సాగుతున్నా బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవాలు మరింత శోభాయమానంగా సాగుతాయి వాటిలో మరో విశిష్ట క్రతువు జ్యేష్ఠాభిషేకం జ్యేష్ఠహోమం స్వామివారికి చేసే జ్యేష్ఠాభిషేక సన్నివేశంలో స్వయంగా ఉండగలగడం ఆ సందర్భంలో లభించే స్వామి నిజరూప దర్శనం తమ అదృష్టంగా భక్తజనులు భావిస్తారు స్వామివారికి జరిగే 108 కలశ జలాల జ్యేష్ఠ అభిషేకాన్ని హోమాన్ని ఎంతో తన్మయత్వంతో వీక్షిస్తారు